हाई फ्रेंड्स, वेलकम बैक टू मई चैनल मन इंटर किचन बाई इंदू एम चुनाव बहुत ना चाल 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 बहुत। सो इतेंटे एर्ली मार्निंगे स्क्यूबी गाड़ की बातिंग अने कंप्लीट पाप इपिचिंदी। सो वाड़कते दुव्तनी ओल्लो पड़कोबेटे वो चूड़ चेयला मम्मी और सारी चूदूरा वो चेसको पड़कना चुप्तनी ने किचन किचन वे स्क्यूबा अने वाला चूस्ना वो ना फेस चूस्ना। सो మా పాప అయితే స్నానం మంచిగా చూసుకుంటాడండి, వాడిని స్క్యూబీ అని చాలా ఇష్టం అన్నట్టు మీరు చూసారుగా చాలా వీడియోస్లలో। ఇదేంటంటే ఆఫ్టర్నూన్ టైంలో నేను వీడియో తీసానండి, ఈ వీడియో అనేది గురువారంలో శుక్రవారం వ్లాగ్ అండి। ఆఫ్టర్నూన్ టైంలో అంటే ఇది మార్నింగ్ మా వారి కోసం శనగపప్పు ఇంకా తన రూట్కి వెళ్తానని చెప్పాను కదా, రసం అనేది అంటే చింతపులుసు చారు చేశానండి, ఈ రెండు చేశాను। ఈ తోటకూర అనేది ఆఫ్టర్నూన్ టైంలో వండానండి, అంటే ఈ కర్రీస్ ఉండగానే ఇంకా సరిపోతానేసి ఇంకా ప్రిపేర్ చేసి పెట్టాను। తోటకూర కొంచెమే ఉండండి, ఆ లైట్ తోటకూరనే ఇంకా అప్పటిదప్పుడు మళ్ళీ ఆఫ్టర్నూన్ టైం అంటే 3 o'clock ఇట్లా మా వారు వచ్చేస్తారు కదా, తను వచ్చే టైంకి ఇంకా రైస్ అనేది పెట్టేసి ఇంకా కర్రీ ప్రిపేర్ చేశాను తోటకూర, అదే మీకు చూపిస్తున్నా అండి। ఇది వచ్చేసి అదే రోజు అండి, గురువారంలో సాయంత్రం 6 o'clock బయట చల్లగా వ్యూ అంతా సూపర్ ఉందండి, మీతో కూడా షేర్ చేసుకోవాలనేసి నేను వీడియో షూట్ చేయమని బాబుకు చెప్పాను బయటికి వెళ్ళి, చాలా బాగుందండి। ఇంకా మేమైతే లోపల కూర్చున్నాము, మా వారు మేము పిల్లలు అందరూ, పిల్లలైతే టీ పాలు తాగేశారండి, మా వారైతే టీ తాగేశారు, టీ తాగేసి మంచిగా బయట కూర్చొని ముచ్చట్లు కబుర్లు పెట్టుకుంటున్నాం, మా స్క్యూబీ గార్డ్ చేసి అల్లరి చూస్తూ ముచ్చట్లు పెట్టుకుంటున్నాం అండి। వాడు ఏంటంటే మా వారు వచ్చేసి మాకు జామకాయలు తెంపేసి ఇచ్చారండి, ఆ జామకాయలని కట్ చేసుకొని సాల్ట్ కారం వేసేసుకొని తింటున్నాం, తినుకుంటూ ముచ్చట్లు పెట్టుకుంటానండి। ఇంకా మనతో సరదాగా ఆడుకుంటుంది మా పాప బాల్ టైప్గా, వాడికి ఒక జామకాయ వేస్తే వాడు తీసుకొచ్చి ఇవ్వడం, మళ్ళీ తీసుకెళ్ళి అక్కడ పడేయడం అట్లాంటివి చేస్తున్నాడు అన్నట్టు సో చూస్తున్నారుగా వాడు చేసే అల్లరి। అరే వద్దురా అనేసి చెప్తుంటే నా మీదకే సీరియస్ అవుతున్నాడండి, ఎట్లా సీరియస్ అవుతున్నాడు చూడండి। ఇంకా వాడు అటు వెళ్ళడం కాసేపు కిటికీలో నుండి గేట్లో నుండి చూడడం, ఎవరు వస్తున్నారు ఎవరు వెళ్తున్నారు అనేసి చూడడం, వాడి ఫ్రెండ్స్ బయట అటు ఇటు తిరుగుతుంటే వాళ్ళని చూడడం అట్లా జరుగుతుంది। ఇంకా వాడు చూడండి కొడుతుంటే మంచం కిందకి వెళ్ళేసి వచ్చి మరీ చేస్తున్నాడు। ఇవి ఏంటంటే ఇంకా నేను అప్పుడు ఫ్రీగా ఉంటుంది కదా, ఎర్లీ మార్నింగ్ మళ్ళీ శుక్రవారం రోజు మార్నింగ్ ఇంకా టిఫిన్ చేయాలి కదా అనేసి నేను రొయ్యలు అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాను అండి। ఇంకా మార్నింగ్ అయితే 5 o'clock లేసి ఇంక ఇవి చేయడం నాకు ఇబ్బంది అవుతుంది కదా అనేసి, రొయ్యలు కదా కొంచెం ముళ్ళు తీయడం టైం ఎక్కువ తీసుకుంటుంది అనేసి, మనకు స్పాట్లు కావాలంటే ముందు రోజు ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటేనే బాగుంటుంది అండి, అదే అందుకే నేను అక్కడ కూర్చొని రొయ్యలే ముళ్ళు తీస్తున్నా అండి। సో ఇదేంటంటే ఆ రోజు వ్యూ అని చెప్పాను కదండి, గురువారం రోజు చూడండి ఎంత బాగుందంటే, ఆ రోజు మనకి ఏదో రెయిన్ సీజన్ స్టార్ట్ అవుతుంది అన్నట్టుంది ఫ్రెండ్స్, రియల్గా చాలా బాగుంది। మీ సైడ్ కూడా ఇలానే ఉందా నా కామెంట్స్ వేసి చెప్పండి, నేను మీ కామెంట్స్కి డెఫినెట్లీగా రిప్లై ఇస్తాను। బయట నేతి ఎవ్వరు లేరండి, ఎవరో ఒకరు ఇద్దరు, మా భలే అనిపించింది మా బాబు ఇది వీడియో షూట్ చేసుకొని లోపలికి వస్తే ఇంత బాగుందా బయట, మేము ఇంట్లో ఉంటే ఏం తెలియలేదు। ఇదైతే ఎర్లీ మార్నింగ్ చెప్పాను కదా, నేను ఆనియన్స్ పచ్చిమిర్చి ఈ ఏంటి రొయ్యలకు ముళ్ళు అవన్నీ తీసేసుకొని పక్కన పెట్టుకున్నాను కాబట్టి నాకు ఎర్లీ మార్నింగ్ అనేది అప్పుడప్పుడు కొంచెం ముందుగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటేనే బెటర్ ఫ్రెండ్స్, ఎందుకంటే టైం అయిపోతుంది అనేసి ఇంకా నేను కొత్తిమీర అనేది అప్పటికప్పుడే కట్ చేసుకొని ఒక బౌల్లో పెట్టేసుకున్నానండి, పక్కనైతే రైస్ పక్కనైతే టమాటాలు ఇవన్నీ ఇంకా పెట్టేసుకున్నాను। నేను మధ్య మధ్యలో బ్రేక్ ఇచ్చి బయటికి వెళ్తూ మళ్ళీ వచ్చి ఈ వర్క్ అంతా చేసుకున్నానండి, అంటే బయటికి ఏంటంటే అంటే వాకిలు ఊడవడం, అప్పుడే ఎర్లీ మార్నింగ్ 5:30 అట్లా అవుతుంది, వాకిలు ఊడవడం ముగ్గు పెట్టడం గచ్చు కడగడం అట్లాంటివి చేసేసి మధ్య మధ్యలో వస్తున్నాను అన్నమాట। ఇదేంటంటే మసాలా తెలుసు కదా నేను ప్రిపేర్ చేసుకున్న మసాలా, ఆల్ ఇంగ్రీడియంట్స్ మొత్తం మసాలా దినుసులను వేసేసి నేను మసాలా పట్టుకొని అప్పుడప్పుడు పెట్టేసుకుంటే ఇట్లా ధనియాలు అంటే ఏంటి లవంగాలు ఎక్కువగా వేసేసుకొని ఎల్లిపాయ, ఎందుకంటే వెంటనే మసాలా కావాలి అనేసి ఇట్లా వేసుకుని, కానీ సూపర్గా ఉందండి ఏంటి రొయ్యల కర్రీ టమాటా। అసలు నేను రొయ్యల కర్రీ ఆల్రెడీ ఎట్లా అండదామంటే రొయ్యలు ఉన్నో దొండకాయ అండదాం అనుకుంటే మా వారు వచ్చేసి ఆ రోజు మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళే రోజు వండావు కదా అలా వండు చాలా బాగుంది అనేసి, అంటే మొన్న రీసెంట్లీగా వెళ్ళానండి ఇంటికి, ఆ రోజు వండింది చాలా బాగుందండి మా పిల్లలు కూడా బాగుందని చెప్పారు, అందుకే ఇంకా అలా అండదాం అనేసి నేను ప్రిపేర్ అయ్యాను। ఇంకా క్యాబ్ పెట్టేసుకొని అదే మధ్య మధ్యలో వెళ్ళేసి నేను వస్తున్నానండి, ఆ వర్క్ చూసుకుంటే ఈ వర్క్ చూసుకుంటే మధ్యలో మధ్యలో వెళ్ళి మళ్ళీ పాల ప్యాకెట్ అనేది తీసేసుకొని వచ్చి ఇంకా ఆయన బాత్రూమ్కి వెళ్ళారు, ఆయన వచ్చే టైం వరకు నేను ప్రిపేర్ చేసి పెట్టాలి ఏంటంటే కర్రీ ఆల్మోస్ట్ అవుతుంది, ఇంకా పాలు
కాచి పక్కన పెట్టేసి ఇంకా ఆయన కోసం టీ పెట్టేస్తా అనేసి ప్రిపేర్ అవుతున్నా. చూస్తున్నారు కదా నా వీడియోస్ నచ్చుతున్నాయా ఫ్రెండ్స్? మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్, అండ్ సపోర్ట్ చేయండి ప్లీజ్. చూసారా ఎమ్మీ ఎమ్మీగా సూపర్గా ఉందండి కర్రీ, ఆల్మోస్ట్ అలానే దిగిందండి కర్రీ. నేను అప్పుడు ఇలా వండావో అంటే దొండకాయ వండదాం అనుకుంటే దొండకాయ స్కిప్ చేసేయమని చెప్పారు, దొండకాయ వద్దు ఎప్పుడైనా వండదు, ఇప్పుడైతే ఇలానే వండు చాలా రోజులు అవుతుందని అంటే ఇంకా నేను అది స్కిప్ చేసేస్తానండి. ఇది వచ్చేసి నేను అంటే అప్పుడప్పుడు ఫ్రై చేసి వండేదాన్ని, అప్పుడప్పుడు మామూలుగా ఇలానే ఫ్రై చేయకుండా వండేదాన్ని. అంటే నేను టేస్ట్ అనేది గమనించిన, అది ఫ్రై చేసినప్పుడు ఇలా ఉంది, ఫ్రై చేయకముందు ఇలా ఉందనేసి, ఫ్రై చేసిన దానికన్నా చేయని దానికే బాగుందండి. మా పిల్లలకు మా వారికి కూడా నేను చెప్ప అంటే ఇట్లుందా అట్లుందా అని, ఇది ఇలా అది అలా అని చెప్పకముందే టేస్ట్ అనేది అడిగిన. అడిగితే ఓకే మమ్మీ సూపర్గా ఉందని అంటే ఓహో ఈ 2 టైమ్స్ ఇట్లా చెప్పారు కదా, ఇదే బాగుంది అన్నారు కదా, నాకు కూడా నచ్చింది అనేసి నేను ఇంకా ఫ్రై చేయకుండా వండడం స్టార్ట్ చేశానండి. ఇంతకుముందు అయితే ఫ్రై చేసినప్పుడే చేసే వండేదాన్ని కంపల్సరిగా. అలానే ఎండు చేపలు కూడా అలానే వండానండి, బొమ్మిడీలు కూడా అలానే వండానండి. చాలా బాగుందండి టేస్ట్, రియల్గా బాగుంది. ఒకసారి డెఫినెట్గా మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా ఎసరు అయితే పోసేస్తే క్యాప్ పెట్టేసి పక్కన పెట్టాను, పక్కన అయితే ఇంకా టీ మసులుతుంది. సో ఒకసారి కలిపేసుకొని మళ్ళీ క్యాప్ పెట్టేసి అంటే సూప్ సూప్ లాగా కాకుండా కొంచెం గ్రేవీ లాగా చేద్దామనేసి ఎసరు పోసేస్తాను. పక్కన అయితే టీ అనేది అవుతుందండి. నేను ఎక్కువగా టీ పెట్టాను ఈరోజు ఎందుకంటే మా వారికి చెగోడు ఇలాంటి ఇష్టమండి, ఎప్పుడన్నా ఒకసారి అలా చెగోడీలేసి ఇవ్వమనేసి చెప్తారండి వాళ్ళకి, అదేం టేస్ట్ అని అట్లా తింటారు. నాకైతే చెగోడీలు నచ్చాయి, అందులో టీ నచ్చేది, ఆ రెండు నచ్చాయండి, రెండు ఇష్టం లేనియే. కాకపోతే వాళ్ళ కోసం అయితే కంపల్సరీ పెట్టేసి ఇస్తాను, మా వారికి బాగా ఇష్టం అండి, తింటారు ఆయన. ఏది ఎక్కువగా తినరు, ఇదైతే ఇలా కొంచెం ఇష్టం అలా తింటారు అన్నట్టు. ఒక్కొక్కరిది ఒక్కొక్క టేస్ట్ కదండి. మన కర్రీ మొత్తం కంప్లీట్ అయిందండి, దగ్గరికి వచ్చేసింది గ్రేవీలాగా. నేనైతే కొత్తిమీర కట్ చేసేసుకొని పక్కన పెట్టుకున్నానండి, అదే కొత్తిమీర అందులో వేసేసుకుంటున్నా. ఒకసారి కలిపేసుకొని మళ్ళీ క్యాప్ పెట్టేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకుంటే కంప్లీట్ కర్రీ అయినట్టేనండి. నేను ఇంకా టిఫిన్ పెడదామనేసి రెడీ అవుతున్నా. రైస్ అయితే అయిందండి, ఇంకా మా వర్క్ వచ్చేసి టిఫిన్ పెడితే కంప్లీట్, నా వర్క్ అంతా కంప్లీట్ అయిపోతే తన అయితే డ్యూటీకి వెళ్ళిపోతారు. తనకు టీ ఇచ్చేసి వచ్చి నేను టిఫిన్ అనేది పెడుతున్నానండి. నేను ఎక్కువనే టిఫిన్ కర్రీలు పెడతాను, వాళ్ళ ఫ్రెండ్స్ కూడా తినేస్తారన్నమాట. ఇక్కడ అంటే బాగుంటుంది అనేసి కాంప్లిమెంట్లు ఇచ్చారు. ఇంకా ఎక్కువ పెడితేనే బెటర్ కదా, మా వారు కూడా కొంచెం ఎక్కువ పెట్టు కర్రీస్, మా ఫ్రెండ్స్ ఇట్లా వేసుకుంటారు కదా అందులోకి నచ్చుతుంది అనేసి అడుగుతారు అన్నట్టు. అందుకే నేను ఇంకెక్కువ పెట్టేస్తాను అండి. కొత్తిమీర మిగిలింది తీసి ఒక బౌల్లో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నానండి. ఏదైనా కర్రీ మనం స్పాట్లో చేయాలి అనుకుంటే ఆ టైంలో వెంటనే చేయొచ్చు కదా ఫ్రెండ్స్, అందుకే నేను ముందుగానే ప్రిపేర్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుంటాను అండి. ఓకే ఫ్రెండ్స్, నా వీడియోస్ అన్నీ మీరు చూస్తున్నారు, ప్రతి ఒక్క వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్. నేను మంచి వీడియోసే తీయాలనుకుంటున్నాను. నా వీడియోస్ మనకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. అలా చేస్తే నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. మరో మంచి వీడియోతో కలుసుకుందామండి.